గణగాన గంటల్లో ఘనమూగ పూజలు తిరుమల తిరుపతి వెంకటేశ నీకు గణగాన గంటల్లో ఘనమూగ పూజలు తిరుమల తిరుపతి వెంకటేశ నీకు సూడ సక్కనైన నీ క్షేత్రమందున లెక్కలేని పూజలయ్యా నీకు మా పూజలందు కోవయ్యా ఏడు కొండల ఎంకన్న స్వామి మా సేవలందు కోవయ్యా మా పూజలందు కోవయ్యా ఏడు కొండల వెంకన్న స్వామి
పూజలందుకోవయ్యా సిరిగల్ల తండ్రి సీనయ్య నీవు మా పూజలందుకోవయ్యా ఏడు కొండల వెంకన్న స్వామి మా సేవలందు
శేషాద్రి కొండపై పొడిసిన బొత్తమ్ము వెంకన్న భక్తుల పాలిట పందువాయనమ్ము మా వెంకన్న శేషాద్రి కొండపై పొడిసిన బొత్తమ్ము వెంకన్న భక్తుల పాలిట పందువాయనమ్ము మా వెంకన్న శేషాద్రి కొండపై పొడిసిన బొత్తమ్ము వెంకన్న భక్తుల పాలిట పందువాయనమ్ము మా వెంకన్న శేషాద్రి కొండపై పొడిసిన బొత్తమ్ము వెంకన్న భక్తుల పాలిట పందువాయనమ్ము మా వెంకన్న విక్కిచ్చిన మాట కొరకు స్వామి వాయు శేషులకు కలతను గుర్తించి శేషాద్రి కొండగా నిర్మించుకున్నాడు శేషాద్రి కొండగా నిర్మించుకున్నాడు వైకుంఠ మేలటి ఆ విష్ణుమూర్తి భూదేవికిచ్చిన మాట కొరకు స్వామి వాయు శేషులకు కలతను గుర్తించి శేషాద్రి కొండగా నిర్మించుకున్నాడు శేషాద్రి కొండగా నిర్మించుకున్నాడు వైకుంఠాన్ని ఇసి బయలుదేరొచ్చిండే సీనయ్య ఏడు కొండల పైన కొలువు తీరినాడే వెంకన్న శేషాద్రి కొండపై పొడిసిన పొత్తమ్ము పాలిట బంధువాయనమ్ము మా వెంకన్న ఆకాశరాజు కూతురు అందాల మా తల్లి పద్మావతినేమో వక్లమ్మ సేతుల మీదుగా సీనయ్య కళ్యాణమాడేను శ్రీ వెంకటేశుడు కళ్యాణమాడేను శ్రీ వెంకటేశుడు ఆకాశరాజు ముక్కుల కూతురు అందాల మా తల్లి పద్మావతినేమో వక్లమ్మ సేతుల మీదుగా సీనయ్య కళ్యాణమాడేను శ్రీ వెంకటేశుడు కళ్యాణమాడేను శ్రీ వెంకటేశుడు ఆది లక్ష్మీదేవి అంతలో వచ్చిందే ఓయమ్మ ఇద్దరి మధ్యల కలత ఉట్టించిండే సీనయ్య శేషాద్రి కొండపై పొడిసిన పొత్తమ్ము వెంకన్న భక్తుల పాలిట బంధువాయనమ్ము మా వెంకన్న సీనయ్య ఏడడుగులను ఎనుకక వేసి శిల రూపము దాచ శ్రీ వెంకటేశుడు శిల రూపము దాచ శ్రీ వెంకటేశుడు నట సూత్రధారి Oh,
వడ్డీ కాసులా వాడై వెలసి నా దేవుడమ్మ వడ్డీ కాసులా వాడై వెలసి నా దేవుడమ్మ తిరుమల తిరుపతి క్షేత్రాన అవతారా పురుషుడమ్మా అవనీలో వెలిసేనమ్మా వడ్డీ కాసులా వాడై వెలసి నా దేవుడమ్మా రథసప్తమి సందర్భంగా 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై చిన్నశేష వాహనంతో కార్యక్రమం జరుగుతూ తర్వాత గరుడ సేవ ఉత్సవం జరిగింది. దాని తర్వాత కూడా హనుమంత సేవ వాహన ఉత్సవం కూడా జరిగింది. తర్వాత 2:30-3 గంటలకి ఈ యొక్క చక్ర స్నానం కూడా అద్భుతంగా జరిగింది. ఎక్కడెక్కడ పొదలకూరు, కందుకూరు, నెల్లూరు, చుట్టుపక్కల పల్లె నుంచి కూడా ఉదయం సూర్యప్రభ వాహనంతోనే ప్రారంభమై తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈరోజు రథసప్తమి ఉత్సవాలు వెంకటేశ్వర స్వామికి ఇంత వైభవంగా ఇక్కడ జరిగాయి. అన్నప్రసాద కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని గత 3-4 సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ హోమియో కృష్ణారెడ్డి అంటారు, ఇంతా కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నప్రసాద కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం దాదాపు 1500 మందికి టిఫిను, మధ్యాహ్నం దాదాపు 6000 మందికి భోజనాలు, ఇప్పుడు సాయంత్రం టిఫిన్లు 1500 మందికి కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ యొక్క చంద్రప్రభ వాహనంతో కూడా వాళ్ళు ప్రదర్శన చేసి వాళ్లేగాక వాళ్ళ పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లకాయలు 7 సంవత్సరాల నుంచి 14-15 సంవత్సరాల పిల్లల వరకు కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నేర్పించి ఇక్కడ ఈ యొక్క ప్రదర్శన వాళ్ళు మాకందరికి కూడా కనువిందు చేసి కోవిల్ ఆల్వార్ తిరుమంజనం అని గత ముక్కోటి ఏకాదశికి ముందల మంగళవారం ప్రారంభించాం. పవిత్రోత్సవాలు చేయాలని చాలా నుంచి కూడా మా ఏడుకొండలరావు, బచ్చేడుకొండలరావు పట్టుదలగా ఉన్నాడు. స్వామి అనుకూలిస్తే పవిత్రోత్సవాలు కూడా ఈ సంవత్సరం చేయాలని అనుకుంటున్నాం. భగవంతుడి ఆశీర్వాదం ఉంటే చేయగలము. ఏటా నీ ఏడు కొండలు మరువకమే మచ్చేమయ్యా, ఏటా నీ ఏడు